అధ్యక్ష, బడ్జెట్ అధ్యక్ష, ఈ బడ్జెట్ దైవ గ్రంథంతో పోల్చడం విన్నాం అధ్యక్ష. నిజంగా మరి చూస్తే 1వ పేజీ దగ్గర నుండి 8వ పేజీ వరకు కూడా ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఏ ఉద్దేశం చేత అలా భగవద్గీత అనేది పోల్చారో తెలియదు కానీ అధ్యక్ష, చాలా పారదర్శకతతో ఈ బడ్జెట్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నేను జనసేన పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నాను అధ్యక్ష. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏదైనా సరే వాళ్ళు అధికార పక్షం మాట్లాడిన వెంటనే నువ్వు దానికి అపోవచ్చు ఏం మాత్రం చెప్పలేదు అధ్యక్ష. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందంటే, ప్రజోపయోగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సపోర్ట్ చేయమని చెప్పారు తప్పితే, వాళ్ళ అధికార పక్షం కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈవేళ మేము ప్రభుత్వం ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ను కూడా మేము సపోర్ట్ చేయడానికి కారణం అదే అధ్యక్ష. ప్రతి పేజీలను కూడా అన్ని వర్గాల్ని సమదృష్టితో చూస్తూ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమపాలనలో నడిపిస్తానని చెప్పి ఒక బడ్జెట్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ వ్యవసాయ బడ్జెట్ అధ్యక్ష, సుమారు 28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. రైతులను పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే, వేల మళ్ళా అదే కోవలో వైఎస్ఆర్ పార్టీ, అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అదే రాజశేఖర రెడ్డి గారి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం కోసమే పనిచేస్తే, మరి అదే విధానంతో అదే మార్గంలో ఆయన తనయుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం కోసమే సుమారు 28 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది, 28 వేల కోట్లు. అదే విధంగా అధ్యక్ష, ఈవేళ రైతు విషయానికి వచ్చినట్టయితే, రైతును సాధారణంగా అన్ని చాలా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వ్యవసాయం దండగనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగనే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు.